श्री गुरु राघवेंद्र स्वामी ज्योतिषालय प्रख्यात जातक मरियु हस्तरेख प्रावीण्यु ज्योतिष रत्न दैवज्ञ पंडित बी रमेश शास्त्री गारु श्री गुरु राघवेंद्र स्वामी उपासकुलु वीरु जातक कुंडली हस्तरेखलु फोटो चूसी मी भविष्यत्तुनु शास्त्रोक्तमुगा फोन द्वारा तेलुपगलरु मी समस्यलैन उन्नत विद्य परीक्ष उद्योगं प्रमोशन ट्रांस्फर विदेशी प्रयाणं व्यापारंलो लाभ नष्टालु कुटुंब समस्यलु कोर्ट केस व्यवहारालु आरोग्य समस्यलु विवाहं संतानं प्रेम विवाहं इंट्लो अशांति आर्थिक इब्बंदुलु मानसिक अशांति మరియు స్త్రీ పురుషుల ఏ విధమైన సమస్యలున్నా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి పూజలు చేసి 9 రోజుల్లో మీకు పరిష్కారం చూపెదరు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి పండిట్ రమేష్ శాస్త్రి గారిని సంప్రదించండి. వెంటనే సంప్రదించండి. ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు. మొబైల్ సంఖ్య 8095085246. నమస్తే, మన ఛానల్ కి స్వాగతం. సంక్రాంతి వస్తుంది కదా, మరి కొత్తల్లోకి ఏమేమి వండాలో నేను త్వరలో చూపెడతాను. ఇయ్యాలకు మాత్రం బంగాళదుంప, ములక్కాడ, జీడిపప్పు, టమాటా కూరని చూపెడుతున్నాను. ఈ ములక్కాడ అయితే ఎలా ఉన్నాయనుకుంటున్నారా? కాళ్ళు అయితే లేత కాళ్ళు, అంటే ఆ చెట్టు కాళ్ళు అలా ఉంటాయన్నమాట. మా ఇంటి పక్క వారు పెట్టారు, ఈ కాడ చూపెందాం అనుకున్నాను. ఇట్లా నాట్లు సబ్బెట్టేస్తున్నారా మా ఇయాల కూర, అందుకని ములక్కాడ ఇచ్చారు. రెండు బంగాళదుంప ఉన్నాయి, రెండు టమాటాలు ఉన్నాయి. టమాటా అయితే మిక్సీలో ఆడేసాను. బంగాళదుంప కోసి మంచినీళ్ళు వేసి ఉప్పు వేసి కోసి పడేసాను అనమాట. ఎటు నలబడిపోతాయని అంతకట్టే ఉందే ములక్కాడ కడిగేసి కోసేసుకున్నాను. అలాగే 3 పచ్చిమిరపకాయలు, పెద్ద ఉల్లిపాయ మొక్కలు కోసుకొని పెట్టుకున్నాను. అల్లం, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఇంక ఇవన్నీ మామూలే కదా. ఇది అడుగులు ఎక్కడ పెట్టుకున్నాను, జీడిపప్పు అద్దలు ఎక్కడ పెట్టుకున్నాను. అంటే సగం అయిపోయి ఇంక సగమే ఉన్నాయి మా అబ్బాయి తోటి. అయ్యి అలా కూరని చూపించేద్దాం అలాగని కూరడు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు పళ్ళు కదమ్మా, దులుపుకోడాలు, తోకోడాలు, తుడుచుకోడాలు, పడుకోడాలు, ఇవన్నీ పొడుగు పళ్ళు. పొడుగనాలందమ్మా 13 రోజులు ఉంది. ఏ పొడ తారీఖే, ఇంకెన్ని రోజులు ఉండిపోయింది పండుగ? ఇంకెన్ని రోజులు లేదు పండుగే, పండుగ సంబరమే సంబరం. కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, పప్పలు, పాసాలు, ఇవన్నీ సంబరం అనమాట పండుగకి. సరే, ఇవన్నీ తర్వాత పడుకుందాం. మరి ముందు లేట్ అయిపోతుంది మా అబ్బాయికి. కూర అయితే వండేస్తున్నాను, మరి చూడండి. ఏటు ఎగరేచ్చాను, పెనబెట్టాను, ఇప్పుడైతే నూనె వేసేస్తున్నాను అనమాట. నూనె అయితే మరిగింది, ఇప్పుడు ఏమి వేపుకోవాలా? జీడిపప్పు వేపుకోవాలి. జీడిపప్పు వేపుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. జీడిపప్పు అయితే వేపోయింది, తీసేస్తున్నాను. జీడిపప్పు ఎక్కువ వేపుకోకూడదు, కూరలో ద్వారాగా వేపుకోవాలి. ఏం వేసుకోవాలా? పచ్చిమిరపకాయలు బో సారెక్కున్నా పచ్చిమిరకాయలు, అలాగే ఉల్లిపాయలు, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసిన తర్వాత వేసుకోవాలి బాగా. ఉల్లిపాయలు కొంచెం రంగు మారే వరకు వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు రంగు మారే వరకు వేసుకోవాలి అంటే మనం ఉప్పు వేసుకుంటే బేగా మగ్గిపోతాయి అన్నమాట. ఉప్పు వేస్తున్నాను. ఎవరన్నా సరే ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా బేగా మగ్గిపోవాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే బేగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు కొంచెం మగ్గాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే బంగాళదుంపలు కోసిపెట్టిన పచ్చి బంగాళదుంపలో ఇయ్య చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అనమాట. అంటే ఉల్లిపాయలతో పాటు కొంచెం ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం ఈ బంగాళదుంప ముక్కలు వేసేసుకుంటే ఈ ఉల్లిపాయలు బంగాళదుంప ముక్కలు మగ్గుతాయి అన్నమాట బాగా నూనె. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు బంగాళదుంపలో మగ్గాయి కాబట్టి ఇప్పుడు అందులో ఏం వేసుకోవాలంటే మనం కోసి కడిగి పెట్టుకున్న ములక్కాయలు వేసుకోవాలి. ములక్కాయలు వేసేస్తున్నాం. ఎలా మగ్గుతుండగా ఇప్పుడు ఎల్లుల్లిపాయ, అల్లం, జీలకర్ర, ధనియాలు, గసగసాలు ఆడుకున్న పేస్ట్ వేసుకోవాలి.
అది వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేస్తాం అప్పుడు మనం తెనం కదలకుండా ఇలా పట్టుకొని చిన్న మంట మీద వేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లగల్లిపాయ పేస్టు బంగాళదుంపలు మొక్కలు అన్నీ మగ్గాయి కాబట్టి ఇప్పుడు మనం మిక్సీలో ఆడుకున్న టమాటా జ్యూస్ వేసుకోవాలన్నమాట మనం పేస్ట్ ఆడుకున్నాం కదా ఆడుకుని వేసుకున్నాం అందులోని కూరలోని మొక్కలు బంగాళదుంప కూరలు వేసుకున్నాం కాబట్టి ఇది కూడా బాగా మగ్గాలన్నమాట వీటితో పాటు టమాటా పేస్ట్ కూడా బాగా మగ్గాలి ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకోవాలన్నమాట మూత పెట్టేసుకుని వదిలేసుకోకూడదు తీస్తా కలుపుతా ఉండాలి అయితే మూత పెట్టిన దాన్ని రెండు చుట్లు కలిపాను ఇప్పుడు మళ్ళీ మూత ఎత్తున్నాను ఇందులో కొంచెం చేసుకుని ఉన్నాయి కదా మరి కానీ ఏమన్నా కారం కారం అయితే వేసాను తర్వాత కారం వేసాం కాబట్టి అలా చిన్న మంట మీద మొత్తం అన్నీ మగ్గాయి అన్నమాట ఉడక్కాయలు బంగాళదుంపలు ఉల్లిపాయలు మనం వేసిన మసాలా టమాటా అన్నీ మగ్గాయి కాబట్టి ఇప్పుడు కారం వేసుకుందాం మనం కారం వేసాక కూడా మనం కొంచెంసేపు మగ్గాలన్నమాట కారం వాసన రాకుండా కొంచెంసేపు మగ్గాలి ఇప్పుడు మనం బాగా కలుపుకుని అంతా కలుపుకోవాలి కారం వేసిన తర్వాత కూర అంతా కూడా కలిసిలా కలుపుకోవాలి కూర అంతా కలిసిలా కలిపాను కాబట్టి ఇప్పుడు కూడా మూత పెడుతున్నాను మళ్ళీ తర్వాత మూత పెట్టేసాం కదా ఇప్పుడు మళ్ళీ మూత తీసుకోవాలన్నమాట మూత తీసి పక్కన పెట్టి ఒక కలుపు కలపాలి కలుపు అమ్మా కలుపు అలాగే ఒక కలుపు కలపాలి బాగా కలుపు ఈసారి ఎక్కడ మొక్కడైతే అడలేదు చక్కగా మొక్కుతుంది ఇప్పుడు మనం కారం వేసాక బాగా కలుపుకుని ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలన్నమాట అన్ని నీళ్ళు ఎందుకు పోసాను అంటే మనం ములక్కాడ ఉడకాలి కదా మరి కొంచెం మగ్గిన ఉడకాలి కదా బాగానే అందుకని నీళ్ళు కొంచెం ఎక్కువ పోసాను అన్నమాట ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మన ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలన్నమాట అన్నీ సరిపోయాయి కాబట్టి మనం టెంపులు ఏమైనా మసాలాలు గట్ట ఉన్నాయని చూసుకుని ఏమైనా అంటుకున్నాయేమో అని బాగా కలిపేసుకున్నాం కాబట్టి మూత పెట్టేస్తున్నాను అన్నమాట దగ్గర పడ్డాక అప్పుడు చూపిస్తాను మీకు మూత పెట్టి 15 నిమిషాలు అయిందమ్మా మూత తీసి చూద్దాం మరి మూత పక్కన పెట్టి ఒక చిన్న మంట మీద ఉంది మన కూర అయితేనే చక్కగా భలే కొడుతుంది అయ్యో కూరడు ఉప్పింది కదా ఇది దిట్లేసి ఉన్నాయి జీడిపప్పు నాకు ఒకటే సగం అయ్యా పోయాయి కొత్తిమీరి కరివేపాకు వేసుకుంటారు కూర అయితే దగ్గర పడిపోయింది కరివేపాకు అంట పావాడికి చూసారా కూర చక్కగా దగ్గర పడుతుంది ఈ మళ్ళీ జీడిపప్పుల పైన ఉంటే గడ్డ జరుగుతుంది వేస్తాడు అంతా మాకు చెప్తున్నాడు స్టవ్ కడేస్తున్నాను కూరన్నం అయితే అయిపోయింది ఇప్పుడు రుచి చెప్పాలా లైక్ చెప్పాలా అంటే మాకు ఒక వత్తాది గారు ఉన్నారు అది జడ్జి గారు వత్తాది గారిని ఆ వత్తాది గారు జడ్జి గారు చూసి చెప్పిన తర్వాత చెప్దాం మరి
ములక్కాళ్ళు అంటే నాకు మా అమ్మకే మహాప్రాణం అని వాటిండే. ఓ ఇంకా దాంట్లో ఉన్న రసం అంతా మొత్తం పిప్పి చేసే వరకు ఊరుకోం. అయితే ఇవాళ పథకం తేడా వచ్చిందండి. ఏంటంటే మరి రాజేశ్వరి గారు అయితే కూర అంతా బాగానే ఉండారు, దాంట్లో బంగాళదుంపలు బాగున్నాయి, కూర గ్రేవీ బాగుంది, అంతా బాగానే ఉన్నాయి. కాకపోతే చూసారా రాజేశ్వరి గారి ముఖంలో ఒక ఎగ్జైట్మెంట్ లేదు, ఎందుకంటే ములక్కాళ్ళు బాగా ముదిరిపోయినాయి అన్నమాట అండి. లేత అనుకుని వాళ్ళు ఇచ్చారు, లేతగా ఉన్నాయనుకుని మా అమ్మ వండేసింది. తీరా వండిన తర్వాత చూస్తే తారుమారు తక్కరమారు అయిపోయింది అనమాట, మోదరగా ఉండి కసుకసలు ఆడుతున్నాయి ములక్కాడ. నేను ఇప్పుడు జడ్జిమెంట్లో నేను ఎందుకు కూర్చుని అన్నది లేదంటే ఆ ములక్కాడ ఆల్రెడీ ములక్కాడ అంటే ఇష్టం కదా, నోట్లో పెట్టుకుని తినేద్దామని చప్పించేద్దాం కదా అని చూశాను. కాకపోతే ములక్కాడ మొత్తం కసుకసలు ఆడుతుంది అనమాట. ఓవరాల్ కూర అంతా ఓకే, ములకాలు మాత్రం దెబ్బతీసేయనమాట అండి. అందుకే రాజేష్ గారు ముఖం డల్గా ఉంది. ఇంకా గ్రేవీన బగాల ముక్కలు వేసుకుని తినేయనమాట. ఇయ్యా మన ములక్కాడ, బంగాళదుంప, జీడిపప్పు కూర కనుక నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన టచ్ చేయండి. బాయ్ బాయ్. అమ్మ చెప్పినట్టు కూర వండుకోండి, కాకపోతే ఇలాంటి ముదర ములకాలు కాకుండా లేత ములకాలు వేసుకుని వండుకోండి, కూర అదిరిపోద్ది.